హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇప్పుడు బాగానే ఉన్నానండి. ఏమైందంటే, పండగ ముందు నేను వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కదా, మా తమ్ముడు వాళ్ళు ఊరు వెళ్ళినవి, లంబసింగి దగ్గరలో ఉన్నవి, కేడిపేటవి. అయితే తర్వాత నాకు అసలు హెల్త్ బాగాలేదండి, జలుబు దగ్గు జ్వరం వచ్చేసాయి. జ్వరం తగ్గినా తగ్గుదలేదు. ఇంకా అలా నీసం వస్తుంది. ఏంటంటే, ఎప్పుడో ఇయర్లీ వన్స్ జలుబు వస్తుంది, వచ్చినప్పుడు చాలా సివియర్గా వచ్చేస్తుంది, అలా ఫీవర్ వచ్చేస్తుంది. సో అలా అయిపోయింది అనమాట, తొందరగా వదలలేకపోయింది నన్ను జ్వరం అదిను. ఇంకా నీర్సం అలాగే ఉందండి, దానికి తోడు థైరాయిడ్ ఒకటి పెరిగిపోయి నాకేంటో దేని మీద ఉండట్లేదు అనమాట, ఎక్కువ నిద్రపోవాలనిపిస్తుంది. ఎలా ఉందంటే, నా పని తినడం పడుకోవడం లాగే ఉంది. సో దేని మీద ఇంట్రెస్ట్ రాక వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. సో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నానండి, అప్పటికి కంటిన్యూషన్ వీడియోస్ అనమాట ఇవి. ఏం అనుకోకుండా దయచేసి అప్పుడు వీడియోస్ ఎలా చూసారో దాని కంటిన్యూషన్ వీడియోస్ కూడా అలాగే చూసి ఎంకరేజ్ చేస్తారని అనుకున్నాను. ఇన్ని రోజులు మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా మిస్ అయిపోయానండి నేను. మీతో డైరెక్ట్గా కామెంట్స్లో కాన్వర్జేషన్స్ కానీ, మీరు ఆ వీడియో చూసి పెట్టే కామెంట్స్ కానీ చాలా మిస్ అయిపోతున్నాను. సో అలాగే వీడియోస్ చూస్తూ కామెంట్స్ పెడుతూ ఉంటారని అనుకుంటున్నాను. సో వీడియో అయితే చూడండి, వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్న వీడియో అనమాట, పొగ మంచులో బైక్ రైడ్ చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. సీనరీస్ అయితే చాలా బాగుంటాయి కేడిపేటలోవి, చూడండి వీడియోని. ఉదయాన్నే మంచులు వాటర్ ఫాల్కి వెళ్తున్నాం అన్నమాట. మా బుజ్జి బ్రో బ్రో అనే కన్నా చెడ్డి దోస్తులంటే పెట్టలేము. చిన్నప్పటి నుంచి చెడ్డీలు వేసుకునే ఏజ్ నుంచి ఫుల్ ఆడుకునే వాళ్ళం అనమాట ఎక్కువ ఇద్దరు. శివ గారు మా మరుదులు వెనకాల కార్లో వస్తున్నారు, మమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఓకే, అల్లూరి సీతారామరాజు మూవీ షూటింగ్ అంతా ఇక్కడే జరిగిందంటండి అప్పట్లో. ఇక్కడే ఆయన మెమోరియల్ పార్క్ కూడా ఉంది, రిజర్వాయర్ అనమాట ఇది. సమాధి కూడా ఇక్కడే ఉందట. వీడియోలో రైట్ సైడ్ కనిపిస్తుంది కదండి, అదే అల్లూరి సీతారామరాజు గారి మెమోరియల్ పార్క్ అన్నమాట. అంటే ఇక్కడే అప్పట్లో ఈయన సమాధి అవి కట్టారు. ఈ పార్క్లోనే ఈయన సమాధి కూడా ఉంది. ఈ పార్క్ కేడిపేటలో ఉందండి, నర్సీపట్నం దగ్గరలో. క్లైమేట్ అంటే సూపర్ ఉంది అసలు. నైట్ చెప్పాడు మా తమ్ముడు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాము ఉదయాన్నే అనేసి. అసలు ఉదయాన్నే 6 గంటలకు వాటర్ ఫాల్ దగ్గరికి ఏంటి అనుకున్నాను, కానీ చాలా బాగుందండి క్లైమేట్. లేదుగో ఇక్కడ ఇల్లులా ఉంది కదా, అక్కడే ఉందన్నమాట అల్లూరి సీతారామరాజు గారి సమాధి. ఇలాంటి ఏజెన్సీ ఏరియాస్లో పొద్దున్నే ఇలా బండి మీద వెళ్తే చలికి ఓడిపోతూ వీడికి రోజు ఫైనల్స్లో అలవాటు అయినా సరే బండి మీద చూడండి మాకు చలికస్సులు. చేతులు నిజంగా ఐస్ అయిపోయినట్టు అయిపోయింది చూడండి. వెనకాల వస్తున్నారు నేచర్ చూడండి ఎలా ఉందో. ఉదయాన్నే కదా మంచు దుప్పట్లు కప్పేసినట్టు ఆ కొండల నిండా పొగ మంచి ఉందండి. సూర్యుడు ఉదయించినా సరే ఎక్కడ కనిపించట్లేదు అనమాట, పొగ మంచు కమ్మేసింది అంతలాగా రోడ్డు కూడాను. ఇటు రోడ్స్ కూడా భలే ఉన్నాయండి. నాకైతే ఇక్కడ నేచర్ చాలా నచ్చింది. నాకైతే ఇలాంటి నేచర్లో బండి మీద వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అందుకే నేనేమో మా తమ్ముడితో బండి మీద వస్తానని చెప్పామాట. మా మరదలు శివ కార్లో వస్తున్నారు. ఇంకా నాకైతే చాలా ఎంజాయ్ చేశానండి ఈ కాసేపు జర్నీని కూడాను. ఇలా ఉదయాన్నే తీసుకొచ్చి మంచి పని చేశాడు అనిపించింది. అసలు ఉదయాన్నే ఏంటనుకున్నాను, కానీ ఈ టైంలోనే రావాలి. టొమాటో తోటలు అండి, నాటు టొమాటోలు అంటే ఫుల్గా ఉంటాయి సహజంగా పెంచిన. ఇది కేడిపేట ఫారెస్ట్ చెక్ పోస్ట్ అనమాట. అంటే ఇక్కడ గంజాయి అది మారుమూల ప్రాంతాలు ఎక్కువ పండుతుంది కదా, అవన్నీ స్మగ్లింగ్ జరగకుండా చూస్తారనమాట చెక్కింగ్స్. మా మరదలది చిన్నపిల్ల మెంటాలిటీ మాట, మా తమ్ముడి దగ్గర బండి మీద తనే ఎక్కుతానంది. అసలు ఇంకా నన్ను ఎక్కనే ఉన్నదన్నమాట. ఇంకా నేను కన్విన్స్ చేసి నేనే బండి ఎక్కాను, తను కార్లో వస్తుంది అందుకే అలిగింది అనమాట మేము బండి మీద వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి. అదే సైకిల్ చేస్తుంది నేను బండి ఎక్కేస్తాను అని చెప్పి, కానీ తిరిగి వచ్చేటప్పుడు తనే ఎక్కేసింది లేండి బైక్, నేను కార్లో వచ్చేసా. ఇంకా ఎక్కడ
గుడి కూడా ఉందా, పాండవ స్వామి వారు రోడ్డు ఉంటుందా కొండ మీదకి నడుచుకుంటుంది, పైకి వెళ్ళి వెళ్ళి ఇంకా జలపాతాలు ఉన్నాయి, తెలియని జలపాతం మామూలుగా ఇది అందరికీ తెలిసిన జలపాతం, తెలియని జలపాతం ఇంకొకటి ఉంది లోపల బాగా నడిచేది తుప్పల నుంచి రిస్క్ చేసి వెళ్ళాలి, రిస్క్ ఏ ఉండదు కానీ కొద్ది కొద్ది దూరం నడాలి, ఒకసారి నడుపుతే చూపించాటర్తో చాలా బాగుంటుంది, మురళి ఇంకా ఫెద అయిపోయి అక్కడ దొల్లేసాడు దాన్ని నడుపు ముద్దులు ఎట్టేసాడు అట్లా బాబా నా లైఫ్ లో ఇలాంటి ప్లేస్ రాలేదు బాబా అన్నట్టు నడుచుకుంటూ వెళ్ళిపోయారు అంత దూరం మగోళ్ళు ఆడవాళ్ళు కలిపి సరదా అంటే వీళ్ళందరూ ట్రైబ్స్ అయినా నార్మల్ పీపుల్ ఇక్కడ ట్రైబల్ విలేజెస్ అండి, ఇవి గవర్నమెంట్ కట్టించి సొంతంగానే ఇక్కడ ల్యాండ్ ల్యాండ్ కొనుక్కోవడానికి అసలు ఏముందో అదే కొంచెం తీసుకుని కట్టేస్తా అంటే వ్యవసాయం చేసుకోవడానికి కొండలో సగం భాగం మాదని చెప్పేసి అటు ఇటు కంచు పెట్టేసుకుంటారు, అయినా తర్వాత రాకపోతే దాన్ని శుభ్రపరిచి ఇందుకే మేము వచ్చిన వాటర్ఫాల్ పేరేంటంటే వలసంపేట వాటర్ఫాల్స్ అనమాట, కృష్ణదేవిపేట కేడిపేటలో ఉందండి ఇది. ఈ పైకి వెళ్తే టెంపుల్ అంట తాండవ స్వామివారు. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఈ ఊర్లో ఉన్న నది పేరు తాండవ నది అనమాట, అందుకని ఆ దేవుడికి కూడా ఆ పేరు వచ్చిండో లేదా దేవుడికి ఆ పేరున్న మూల నదికి ఆ పేరు వచ్చిందో నాకైతే క్లియర్గా తెలీదు, అదనే అనుకుంటున్నాను నేనైతే. ఇంకా వాటర్ఫాల్ దగ్గరికి అయితే వచ్చామండి, ఆ సౌండ్ వింటూనే మనసు ఉరకలేసేస్తున్నట్టు అనిపించింది నాకు, చాలా ఇష్టం వాటర్ని చూస్తేనే ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది నాకు. వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేమో అక్కడ కనిపిస్తుంది కదా, అదే వెళ్దాం రండి నీకు చెప్తా గంట 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 అంటే గంట కాదు అన్నయ్య, ఎక్కడ తీసుకొచ్చావమ్మా లచ్చలమ్మా జలపాతం వచ్చింది మా సీత వచ్చింది వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేసామా, ఆ సౌండ్ వెంటనే మనసు కూడా వాటర్ ఫాల్ ఉరకలేస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. వలసంపేట జలపాతం నేచర్ స్లాప్లో అందంగా ఒదిగిపోయినట్టుండే ఈ జలపాతాన్ని నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దరు, కానీ ప్రస్తుతానికి అయితే ఇక్కడ వరకే వీడియో చూపిస్తున్నాను, మళ్ళీ లెంత్ ఎక్కువ అయిపోద్దండి అందుకనేసే. ఎలా ఎంజాయ్ చేసామో వాటర్ఫాల్లోని, వాటర్ఫాల్ ఎలా ఉంటుంది, సేఫా కాదా ఇక్కడ ఉండడానికి తడవడానికి అని, ప్లస్ ఎవరూ లేనప్పుడు వాటర్ఫాల్ దగ్గర ఎలా ఉంది ఉదయం పూట అది 6 గంటలకి పొగమంచులో అని మొత్తం డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు మీరు. ఈ వీడియో అయితే ఇంతేనండి, నేనైతే మిమ్మల్ని చాలా 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 మిస్ అయ్యాను, సో వీడియో ఎండ్ వరకు చూసి కామెంట్స్ అయితే పెట్టండి, పెట్టడం మర్చిపోవద్దు. ఇంకా ఇంతే అన్నమాట ఈ వీడియో అయితే, నెక్స్ట్ వాటర్ఫాల్ వీడియోతో మళ్ళీ కలుద్దాము, ఆ వీడియో కూడా త్వరగానే పోస్ట్ చేస్తానండి. ఈ వీడియో అయితే ఇంతవరకు చూసి ఇలా ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.